మన నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు మీడియాతో మాట్లాడిన సందర్భంలో జనసేన పార్టీ తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాకు పొత్తు కానీ రాబోయే జనరల్ ఎలక్షన్లో కానీ మేము సింగిల్గా వెళ్తామనే ఉద్దేశంలో మాట్లాడారు. అందులో భాగంగా మేము అరవింద్ గారికి మేము ఒకటి విషయం తెలియజేయాలనుకున్నాము. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఇక్కడ జరిగిన సందర్భాల్లో ఉన్నాయో బీజేపీ నాయకత్వం వచ్చేసేసి ఢిల్లీ నుంచి ఏవైతే జరుగుతున్నాయో అక్కడ బహుశా నేను అనుకుంటాను అరవింద్ గారికి ఇవన్నీ విషయాలు తెలియాలనుకుంటాను. ఎందుగురించి అంటే దాంట్లో భాగంగా బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు స్వయంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి ఏవైతే జీహెచ్ఎంసీ ఎలక్షన్లో పూర్తి సపోర్టు మాకు ఇవ్వాలని వాళ్ళు కోరడం జరిగింది. అందులో భాగంగా ఏవైతే ఉందో ఆ డిస్కషన్స్ జరిగినాక మీడియా సమావేశం పెట్టినాక అందులో మీడియా సమావేశంలో స్పష్టంగా క్లియర్గా మా అధ్యక్షులు వారు ఏవైతే చెప్పినరో మనం అప్పటికి జనసేన పార్టీ సుమారుగా 60 స్థానంలో పోటీ చేయాలనుకుంది. కానీ బీజేపీ ఆది నాయకత్వం అదే మాదిరిగా రాష్ట్ర నాయకత్వం వాళ్ళు ప్రెసిడెంట్ గారిని ఏదైతే రిక్వెస్ట్ చేసిన దందులో భాగంగా ఏవైతే ఓట్స్ స్ప్లిట్ కావద్దనే ఉద్దేశంతో మా అధ్యక్షుడు ఈ దాని నుంచి కోరుకొని అంటే విత్డ్రా చేసుకొని అందులో భాగంగా పూర్తి మద్దతు బీజేపీకి చేయాలనే ఉద్దేశంతో ఒక ఓటు గిట స్ప్లిట్ కావద్దనే ఉద్దేశంతో పూర్తి మద్దతు అనేది ఇవ్వడం జరిగింది. ఇది బహుశా అరవింద్ గారికి తెలియదేమో, ఈ కావాలంటే ఆయన వీడియోలు చూసి అందులో భాగంగా ఏవైతే ఉందో అవి ఒకసారి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని మా ఉద్దేశము. ఇది కలిసి మనం ముందుకెళ్ళి ప్రయాణం సాగుతుంది. జనసేన పార్టీ బీజేపీ పార్టీది స్పష్టంగా క్లియర్గా వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఇది దయచేసి ఇది అరవింద్ గారు ఒకసారి తెలుసుకోవాలని కోరుతున్నాము. నిన్న నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు మాట్లాడుతూ జనసేనతో ఎటువంటి పొత్తు కానీ రాబోయే రోజులు ఎటువంటిది ఏం లేదు, మా పార్టీకి అందరూ వచ్చి కృషి చేస్తున్నారని అన్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే రకంగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు జాతీయ స్థాయిలో, అదే రకంగా మొన్న మేము జీహెచ్ఎంసీ ఎలక్షన్లో 60 డివిజన్లు పోటీ చేద్దామనుకుంటే లేదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు కిషన్ రెడ్డి గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, ఓబీసీ నేషనల్ ప్రెసిడెంట్ మన డాక్టర్ లక్ష్మణ్ గారు ఇద్దరు రావడం జరిగింది, మాట్లాడడం జరిగింది. మాట్లాడి రాబోయే రోజుల్లో మనం కలిసికట్టుగా ముందుకెళ్దాము. ఈ ఒక్కసారి మీరు మాకు మా గురించి ఆలోచించండి అంటే పెద్ద హృదయం చేసుకొని జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మేము విత్డ్రా చేసుకుంటున్నాం. మా క్యాడర్ కూడా పిలిపియడం జరిగింది. ఎక్కడ మీరు నామినేషన్ చేసేటో విత్డ్రా చేసుకోండి, మన భారతీయ జనతా పార్టీకి ఒక్క ఓటు కూడా ఎక్కడ పోకుండా చూడాలని. సో అంత జరుగుతున్నప్పుడు మీరు ఆ దృష్టికి మీ దృష్టికి రాలేదా అరవింద్ గారు? మీరు ఒకసారి ఆలోచించాలి. మీరు ఏదైనా ఉంటే మీరు తెలుసుకోండి. అంతేగాని మీరు పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని చిన్నచూపు చూసినట్టు మాకు అనిపిస్తుంది. మీరు ఇంకోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేసి జనసైనికుల మనసుని కొద్దిగా బాధ పెట్టినట్టు అనిపిస్తుంది. మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే గత 6 రోజుల నుంచి మేము ప్రతి చోట ప్రతి డివిజన్లో జనసైనికులు కష్టపడి భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. మీరు అది ఒకసారి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని అరవింద్ గారికి నేను తెలియజేస్తున్నాను. నిన్న ఏదైతే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు జనసేన పార్టీ గురించి పొత్తు లేదని ఏదో విషయం వెల్లడించారో, బహుశా అరవింద్ గారికి బీజేపీలో ఏం జరుగుతుందో తెలియనట్టుంది. అంటే ఆ కమ్యూనికేషన్ ఎక్కడ ప్రాబ్లం ఉందో ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇక్కడ జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఆ ప్రాణం కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. ఇక్కడ మా జనసేన పార్టీ జనసేన శ్రేణులు ఎవరిని కూడా ఇట్లా మనసు బాధ పెట్టేలా వ్యాఖ్యలు చేయకూడదు. కలిసి ప్రయాణం చేసే మార్గంలో ఇలాంటివి జరగకూడదని నేను మిమ్మల్ని కోరుతున్నాను. అదేవిధంగా మేము లక్ష్మణ్ గారిని కూడా కలవడం జరిగింది. సమయం లేనందువలన మీరే కొద్దిగా మీ వాళ్ళకి చెప్పి సహకరించండి అని చెప్తే, మా వాళ్ళు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అక్కడ ప్రెసిడెంట్లు ఉన్నారో, మేము 62 డివిజన్లలో మేము ఈ ఎలక్షన్ గురించి కోఆర్డినేట్ చేయడం జరిగింది. వాళ్ళంతా నిరంతరం పనిచేస్తున్నారు. వాళ్ళంతా వాళ్ళు వచ్చేసారు. మాకు వేరే వాళ్ళు అందరూ భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు, మేము ఎవరి దగ్గర వెళ్ళట్లేదు అని అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. జనసేన పార్టీకి గట్టి తెలంగాణలో గట్టి నాయకత్వం ఉంది. పవన్ కళ్యాణ్ అంటే పెద్ద సంఖ్యలో ఆయనకు ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారు. అది ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో పెద్ద సంఖ్యలో ఉన్నారు. దయచేసి ఇలాంటివి మరొకసారి మాట్లాడకుండా వెనక్కి తీసుకోవాలని నేను అరవింద్ గారిని కోరుతున్నాను.